హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్విఆర్ హోమ్ మేకర్ ఈరోజు మన ఛానల్లో పేలాలతోటి పేలాల పిండి ఎలా చేసుకోవాలో పేలాల పిండితోటి లడ్డూలు ఎలా చేసుకోవాలో పేలాలతోటి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి ఇవి మనకి కిరాణా షాపులు ఎక్కడైనా సరే దొరుకుతాయి ఒక వెడల్పాటి లోతైన కడాయి తీసుకుని హై ఫ్లేమ్ మీద బాగా వేడి చేసుకోవాలి కడాయి వేడిక్కిన తర్వాత ఒక స్పూన్ జొన్నలు వేసుకుని కొద్దిగా ఇలా వేయించుకోవాలి జొన్నలు పేలాల కింద పేలడం స్టార్ట్ అయిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల మనకి పక్కకి చెదిరిపోకుండా ఉంటాయండి చూసారా జొన్నలు ఎలా పేలుతున్నాయో లేదు మనకి రెడీమేడ్ పేలాలు కూడా దొరుకుతాయి సో అవైనా కొనుక్కోవచ్చు అవి దొరకని పక్షంలో ఇలా చేసుకోవాలి అలానే మిగిలిన జొన్నలన్నీ కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వేయించుకుంటూ పేలాల కింద తయారు చేసుకోవాలి అన్నీ ఒకసారి వేస్తే అవి పేలాల కింద రెడీ అవ్వండి చాలా అవి మాడిపోతాయి కంపల్సరీ హై ఫ్లేమ్ మీద అయితేనే ఇవి మనకి పేలాల కింద అవుతాయి లేకపోతే గింజలు మాడిపోతాయి కానీ పేలాలు అవ్వవు ఇప్పుడు ఈ పేలాలని రెండు భాగాలుగా విడదీసుకోవాలి ఒకటి మనం పేలాల పిండి లడ్డూకి ఒకటి మనం ఉండలు చేసుకోవటానికి అనమాట ఇప్పుడు మనం హాఫ్ చేసుకున్న పాటలో ఒక పాట్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి ఆ పౌడర్ ఒక కప్పుకి త్రీ ఫోర్త్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి నాకు టూ కప్స్ పేలపిండి వచ్చింది సో నేను టూ కప్స్ పేలపిండికి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు యాలక్కాయలు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని బెల్లం మొత్తం పట్టడానికి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేలపిండిలోకి ఒక వన్ టు టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పేలపిండిని మనం ఇలానే తినేయచ్చు తినేటప్పుడు కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది లడ్డూల కింద కూడా చేసుకోవచ్చు ప్రధానో చూద్దాం ఆ పేలపిండిలోకి ఒక టూ టీ స్పూన్స్ పాలు వేసుకుని బాగా కలుపుకుని లడ్డూలా చుట్టుకోవచ్చు మనం పాలు లడ్డూ షేప్ రావడం కోసం వేసుకుంటున్నాం కాబట్టి మనకి లడ్డూ ఫామ్ అయ్యేంత పాలు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ జారుగా అయిపోతాయి నెయ్యి ఇష్టపడే వాళ్ళు పాలు పదులు ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని లడ్డూలాగా చుట్టుకోవచ్చు పేలపిండితోటి లడ్డూలు రెడీ ఇప్పుడు పేలాలతోటి పేలాలు ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మూడు కప్పులు పేలాలు తీసుకున్నాం స్టవ్ మీద వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి మూడు కప్పుల పేలాలకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు తీసుకుని బెల్లం పాకం పట్టాలి పాకం మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మనకి పాకం బాగా ముద్దు పాకం రాకూడదండి ఇలా నీటిలో వేసుకుంటే మనకి ముద్దలాగా అయితే సరిపోతుంది ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న పేలాలను వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవాలి బాగా చల్లారిపోతే మనకి ఉండల్లా చుట్టుకోవడానికి అయితే రాదు అందుకనే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఉండల్లా చుట్టేసుకుంటే బాగుంటుంది పేలాలుండలు రెడీ పేలాలని ఈ విధంగా మూడు రకాలుగా తినవచ్చు బెల్లంతో పేలాలు పిండి కింద చేసుకుని నెయ్యి వేసుకుని తినొచ్చు లేకపోతే లడ్డూలా చేసుకుని తినొచ్చు లేకపోతే ఇలా పేలాలుండల కిందన్నా చేసుకుని తినవచ్చు ఆషాఢ మాసంలో పేలాలు తినాలి కాబట్టి ఈ విధంగా మీకు ఎలా నచ్చితే అలాగా చేసుకుని ఈ ఆషాఢమాసంలో పేలాలని తప్పకుండా తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో